ప్రాకృతిక సౌందర్యం సంస్కృతి కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ కళలు సాంస్కృతిక పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించగా తాజాగా కేంద్ర పర్యాటక శాఖ 2023 కు గాను జనగామ జిల్లా పెంబర్తి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో అవార్డులను కూడా ప్రదానం చేసింది కాకతీయల కాలం నుంచి పెంబర్తి గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి ఇత్తడి కంచు లోహాలతో పెంబర్తి కళాకారులు రూపొందించే కళాకృతులను సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు దేవతల విగ్రహాలు కళాఖండాలు గృహ అలంకరణ వస్తువులన్నో ఇక్కడి కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి దీనికి తోడు ఏటా 25,000 మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్రం నిర్ణయించింది పెంబర్తి ఉత్పత్తులకు గతంలోనే జీఐ ట్యాగ్ గుర్తింపు కూడా లభించింది రంగనాయక స్వామి దేవాలయం రంగనాయక కొండలు ఇక్కడి ప్రకృతి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే ఈ ప్రాంతంలోనే నేసే గొల్లవామ చీరలు తెలంగాణ కళా సంస్కృతికి అద్దం పడతాయి గొల్లవామ చీర తెలంగాణ నేతనల కళా నైపుణ్యానికి మచ్చు తునక నెత్తిన చల్లకుండ చేతిలో పెరుగు గురికి కాళ్ళకు గజ్జలు నెత్తిన కొప్పుతో కలకలలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఎమిడిపోయి కనిపిస్తుంది చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా చందలాపూర్ నిలవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం ప్రకటించారు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు